దేశవాసులందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క వర్గానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కేటీఆర్ గారు ఖమ్మం నగరానికి ప్రత్యేకించి 100 కోట్ల రూపాయల నిధులు ఇవాళ మార్నింగ్ జీవో విడుదల చేసి నా చేతిలో పెట్టి శుభాకాంక్షలు తెలియజేసి ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేయమని చెప్పి నన్ను ఖమ్మానికి పంపించడం కూడా ఉదాహరణ. చాలా గుర్తుండిపోయేది ఈ సంఘటన. దాంతో పాటుగా ఈ 4 సంవత్సరాలు కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి గారు నన్ను ముందుండి నడిపించి ఖమ్మంని ఖమ్మం జిల్లాని మరి ప్రగతిపరం వైపు పడుగులు పెట్టించినందుకు వారి ఇచ్చిన సహాయ సహకారాలకు నేను మనస్ఫూర్తిగా వారికి పాదాలు వందనాలు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ నియోజకవర్గమే కాకుండా ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం జరుగుతున్న సీతారామ ప్రాజెక్టుకి వడివడిగల నెక్స్ట్ మరి కంప్లీట్ అయ్యే కార్యక్రమం అదే. ఇప్పుడు పాలమూరు పూర్తయింది, నెక్స్ట్ సీతారామ కూడా పూర్తవుతది. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి, సీతారామ ప్రాజెక్టు, ఖమ్మం అభివృద్ధి జరుగుద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. 76 సంవత్సరాల స్వాతంత్రంలో ఖమ్మానికి మంత్రి పదవి వచ్చింది 4 సంవత్సరాలు మాత్రమే. దాని ప్రతిఫలాలని ఖమ్మం ప్రజలు ఇవాళ పూర్తిగా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈ 4 సంవత్సరాల్లో మంత్రిగా నేను చేసిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో అది ప్రజల యొక్క స్వీయ అనుభవంలో ఉంది. తద్వారా ప్రజలు కూడా మీరు విజ్ఞతను ఆలోచన చేసి ఈ జరుగుతున్న అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మూడోసారి హ్యాట్రిక్ కొట్టాల్సిన అవసరం ఉంది. దాని ఖమ్మం నుంచే నాందిపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన నా వర్గం ప్రజలందరికీ, మొత్తం నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి, అలాగే నా ప్రజాప్రతినిధులకి, ఖమ్మం ప్రజలకి మరియు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకించి ఆశీర్వదించి 100 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన కేటీఆర్ గారికి శిరసు వంచి పాదాభినందనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.